హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను స్పందన కార్యక్రమం అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది కోవిడ్ ఎదురు కోవిడ్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఈయనైతే ఇక్కడ అధికారులకైతే సమా అక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సిఫార్సులకు తావులేదు కోవిడ్ వ్యాప్తి అడ్డుకునేందుకే కర్ఫ్యూ కోవిడ్ వ్యాప్తిని నిరోధించేది కర్ఫ్యూ విధించాం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వెసులుబాటు అయితే కల్పించాం అయితే ఆ సమయంలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు ఇక అన్ ఇక్కడ అందరికీ అభినందనలు కోవిడ్ ఎదుర్కోవడంలో ఆశా వర్కర్లు మొదలు ఇక్కడ మొదలు వాలంటీర్లు డాక్టర్లు నర్సులు శానిటైజర్ సిబ్బంది అందరూ కూడా విధులు అయితే సక్రమంగా చేయడం అయితే జరుగుతుంది వారందరూ కూడా అభినందనలు తెలియజేశారు సీఎం జగన్ గారు ఇక ఆరోగ్యశ్రీకి యాభై శాతం బెడ్లు అయితే తప్పనిసరి ప్రస్తుత రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడు మందికి అంటే డెబ్బై శాతానికి పైగా కోవిడ్ రోగులకైతే ఉచితంగా చికిత్స అందిస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స విషయంలో కృష్ణా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి అయితే పెట్టాలి ఇక్కడ ఏ ప్యానెల్ ఎం ప్యానల్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా యాభై శాతం బెడ్లు అయితే ఆరోగ్యశ్రీ కేటాయించాలని చెప్పేసి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తెలియజేయడం జరిగింది ఇక జర్మన్ హ్యాంగర్లు కోవిడ్ బాధితులకు సత్వర చికిత్స కోసం ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న జర్మన్ హ్యాంగర్లపై కలెక్టర్లు జేసీలు దృష్టి అయితే పెట్టాలి వాటిలో ఆక్సిజన్ సరఫరా ఏర్పాటు చేయాలి ఎయిర్ కండిషన్ సదుపాయం కూడా ఉండాలి శానిటైజేషన్ బాగుండాలని మంచి ఆహారం అందించాలని కోవిడ్ పేషెంట్లకు ఈయనైతే తెలియజేశారు ఇక ఆక్సిజన్ సరఫరా నెల క్రితం వరకు రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా అనేది మూడు వందల ముప్పై టన్నులే ఉండేది కానీ ఇవాళ ఆరు వందల టన్నులు పై ఇక్కడ పైచీలికి మనం పంపిణీ అయితే చేస్తున్నామని ఆక్సిజన్ పంపిణీలో మంచి సమర్థత ప్రగతి చూపించామని తుఫాను సమయంలో కూడా సరిపడా నిల్వ కలిగామని కనీసం రెండు రోజులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం జరిగింది ఆరోగ్య శాఖను ఇక సమర్థంగా ఇక్కడ వినియోగించుకోవాలి బెడ్లు ఇక్కడ ఉన్న బెడ్లు ఎన్ని ఎన్ని ఆక్సిజన్ వాడుకుంటున్నాం ఎంత ఆక్సిజను ఎంత అవసరం ఉంది తదితరులపై ఆటింగ్ సక్రమంగా జరగాలని ఎప్పుడైనా తప్పులు జరిగితే సరిదిద్దాలని ఆక్సిజన్ రవాణాకు సంబంధించి జిల్లాలో టాస్క్ ఫోర్స్ సమర్థంగా పనిచేయాలని ఆక్సిజన్ నెలలను ప్రతి ఆసుపత్రిలో సక్రమంగా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి తిరుపతి లాంటి ఘటనలు జరగకుండా ఎప్పుడైనా ఆక్సిజన్ ట్యాంక్ ట్యాంకర్ సకాలంలో రాని పక్షంలో పరిస్థితులకు అనుగుణంగానే బేరీజ్ వేసుకొని ముందుకు వెళ్ళాలని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు రెమ్డెసివీర్లపై నియంత్రణ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు రెమ్డెసివీర్ ఇంజక్షన్లు ఇస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖ్యంగా వాటికి యాభై వేల ఇంజక్షన్లు అయితే ఇస్తున్నాం ప్రైవేట్ ఆసుపత్రులకు అరవై వేలు ఇచ్చాం రెమ్డెసివిర్లు ఇంజక్షన్లపై గట్టి నియంత్రణ అయితే సాధించగలిగామని చెప్పేసి నేను అయితే తెలియజేశారు ఇక దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు అయితే కొరతగా అయితే ఉంది బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లకు దేశవ్యాప్తంగా కొరత ఉంది ఒక్కో రోజుకి వారానికి కనీసం యాభై ఇంజక్షన్లు ఇవ్వాల్సి అయితే ఉంది చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి మనకు మూడు వేల ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయి మరో రెండు వేల ఇంజక్షన్లు వస్తాయని చెప్తున్నా సరిపో సరిపోని పరిస్థితి అనమాట కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వీలైన ఇంజెక్షన్లు తెచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేశారు ఇక వ్యాక్సిన్లపై వాస్తవాలు ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షల అరవై తొమ్మిది వేల నూట అరవై నాలుగు మందికి రెండో డోసు వ్యాక్సిన్లు అయితే ఇచ్చాం ముప్పై మూడు లక్షల పదకొండు వేల ఆరు వందల తొంభై ఏడు మందికి అయితే ఒక డోసు వ్యాక్సిన్ అయితే ఇచ్చాం వ్యాక్సిన్ పరిస్థితులు ఏమిటో చాలాసార్లు అయితే చెప్పాం దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువగా అయితే ఉంది పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారికి నూట డెబ్బై రెండు కోట్ల డోసులు అయితే అవసరం మనకు ఏడు కోట్ల డోసులు కావాలి వ్యాక్సిన్ల విషయంలో మెరుగైన పరిస్థితి రావాలంటే ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి అని క్లియర్గా తెలియజేశారు సో చూశారు కదా నిన్న స్పందన కార్యక్రమంలో కోవిడ్ నియంత్రణ అదేవిధంగా కర్ఫ్యూలో భాగంగా ఇవన్నీ కూడా రా సీఎం జగన్ గారు అయితే అధికారులు అయితే మీడియాకి అయితే కండక్ట్ చేశారు ఈ విధంగాన సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నైతే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి